సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ బీజేపీ పార్టీ వందల కోట్ల రూపాయలతో అక్రమంగా ఎమ్మెల్యేలు కొనుగోలు కుట్రను నిరసిస్తూ తుంగతుర్తి మండల గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ ఆధ్వర్యంలో మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి చర్యలకు దిగుతున్నటువంటి మోడీని అమిత్ షాని తెలంగాణలో అడుగు పెట్టనీయకుండా తెలంగాణ ప్రజలు వారిని తిరగబడడానికి సిద్దంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిస్తూ ఇలాంటి చర్యలకు దిగుతున్న బీజేపీ పార్టీని వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని తెలియజేస్తున్నాం.